తిక్కకు తిక్కే మందు. అలమండ జమీందారు పర్వతాలయ్యకు భూములు తోటలు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది పనివాళ్ల అవసరం పడేది. పని కోసం వెళ్లిన వారు జమీందారు అడిగే తిక్క ప్రశ్నలకు జవాబియ్యలేక తిరుగుముఖం పట్టేవారు. ఒకవేళ పనిలో ఎవరైనా కుదిరితే ప్రశ్నలతో విసిగించి వారిని ఇంటికి పంపేవాడు. తనకు ఖాళీ దొరికితే చాలు, పనివారితో గుప్పెడు ఇసుక తీసి దీంట్లో ఎన్ని ఇసుక రేణువులుంటాయో లెక్కేసి చెప్పండి అనేవాడు. వాళ్ళేదో సంఖ్య చెబితే అది కాదని తన లెక్క ప్రకారం ఫలానాది అనేవాడు. అన్నం తింటున్నప్పుడు తను తిన్న అన్నం ఎన్ని గింజలు వండితే తయారైందో చెప్పమనేవాడు. ఈరోజు వర్షం వస్తుందా రాదా అని అడిగేవాడు. వస్తుంది అంటే ఎలా వస్తుందని, రాదు అంటే ఎందుకు రాదని నిలదీసేవాడు. ఇలా నానా ప్రశ్నలు వేసి చివరికి తన జవాబే సరైనదని వాళ్లని ఒప్పించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారి జీతంలో కోత విధించేవాడు. ఇది విన్న సుధానందుడనే యువకుడు జమీందారుని కలిసి ఎలాగైనా తనకు పని ఇప్పించమన్నాడు. జమీందారు ఎప్పటిలాగే తిక్క ప్రశ్నలు మొదలెట్టాడు. ఈ గుప్పెట్లో పట్టే అన్నం ఎన్ని గింజలతో సమానం అని అడిగాడు. ఓస్, ఇంతేనా? అదిగో ఆకాశంలో ఆ మూలన కనిపిస్తున్న నక్షత్రాల పోగులో ఉన్నన్ని గింజలు అని టక్కున జవాబిచ్చాడు సుధానందుడు. మరోసారి పెరటి బావి దగ్గరకు తీసుకెళ్ళి, ఇదిగో ఈ చెంబుతో కొలిస్తే ఈ బావిలో నీళ్లు ఎన్ని చెంబులవుతాయి అని చిక్కులో పెట్టాడు. ముందుగా మీరీ బావిలోని నీళ్లన్నిటినీ తోడించి ఆ ఎండిపోయిన చెరువులోనికి నింపండి, నేను కొలిచి చెబుతా అని తడుముకోకుండా చెప్పేశాడు. కంగు తిన్నాడు జమీందారు పర్వతాలయ్య. ఒకసారి జామపండు తెచ్చి ఇందులో పురుగులున్నాయో లేదో చెబితే నేను తింటాను, చెప్పుకో అన్నాడు జమీందారు పరీక్షిస్తున్నట్టు. వెంటనే సుధానందుడు పండును కసుక్కున మధ్యకు కొరికి విప్పి, ఇందులో ఒక్క పురుగు లేదు, మీరిక తినొచ్చు అని తిరిగి జమీందారు చేతికిచ్చేశాడు. పండును కొరక్కుండా చెప్పాలనే షరతును పెట్టనందుకు వాపోయిన జమీందారు ఎంగిలి పండును తినలేక పెంటలో పారేశాడు. సుధానందుణ్ణి చిక్కుల్లో పెట్టకుండా వదలదలుచుకొని జమీందారు మరింతగా అతడిని ఆట పట్టించాలనే భావంతో, నా వజ్రాల ఉంగరం మాయమైపోయింది, దాన్ని దొంగలు ఆకాశంలో నక్షత్రాల మధ్యన దాచిపెట్టారని నా అనుమానం, నువ్వెలాగైనా వెళ్ళి తీసుకురావాలి అన్నాడు. తప్పకుండా, అంత విలువైన వజ్రాల ఉంగరాన్ని వెతికి మీకివ్వాలని నాకుంది. ఆకాశం పైకి ఎక్కడానికి నాకో నిచ్చెన కావాలి, దాన్ని ఏర్పాటు చెయ్యండి, మీ ఉంగరం భద్రంగా అప్పగిస్తా అనేసరికి జమీందారు అవాక్కయ్యాడు. మరొక రోజు అందరి ముందు ఎలాగైనా సుధానందుణ్ణి ఇరుకున పెట్టాలని నా తలపై ఉన్నన్ని వెంట్రుకలకు సమాన సంఖ్యలో ఆవాలను ఈ పాత్రలో పోయాలి, లెక్క తేడా వస్తే ఒప్పేది లేదు, నిన్ను పనిలోంచి తీసేస్తా అని తిక్క ప్రశ్న వేశాడు. సుధానందుడు జమీందారు అడిగిన ప్రశ్నకు నవ్వి బయటకు వెళ్ళి ఒక గుడ్డలో ఆవాలు మూట కట్టుకుని వచ్చి వాటి సంఖ్య చెప్పి పాత్రలో పోశాడు. పర్వతాలయ్య అందుకు అంగీకరించక, నీ లెక్క శుద్ధ తప్పు, నా తల మీద వెంట్రుకల సంఖ్య 30,450, నువ్వు తెచ్చిన ఆవాల సంఖ్య తిరకాసుగా ఉంది, మరోసారి లెక్కేసి చెప్పు, రెండూ సరిపోవాలి, అప్పుడే నువ్వు గెలిచినట్టు అని ఇబ్బందిలో పెట్టాడు. నా ఆవాల లెక్క తప్పైతే అవ్వచ్చు, కానీ మీ అంతటి జమీందారు అబద్ధమాడరన్న విషయం జనానికి బాగా తెలుసు, అందువల్ల నేను ఆవాలు ఇక్కడ పోసి లెక్కిస్తాను, రెండూ సమానమో కాదో తేలాలంటే అదే సమయంలో మీరు మీ తల మీదనున్న వెంట్రుకలను ఇక్కడ పెట్టి లెక్క పెట్టాలి, అప్పుడు మీరెంత నిక్కచ్చో జనం మరోమారు గ్రహిస్తారు అని అనగానే ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు పర్వతాలయ్య. అయ్యా, అతగాడు సూచించినట్లుగా చేస్తే మీకే మంచిది, అతగాడు ఓడిపోతే పనిలోంచి తీసేయొచ్చు, మీ లెక్క తప్పు కాదని నిరూపించి బుద్ధి చెప్పండి, వెనక్కి తగ్గితే మీ పరువు పోతుంది అని ఒత్తిడి తెచ్చారు అక్కడికొచ్చిన జనం. జమీందారు పర్వతాలయ్య ఇరుకున పడ్డాడు, నోట మాట రాలేదు. ఇంతకాలం తన అహంకారంతో అందర్నీ తిక్క ప్రశ్నలేసి హింసించాడు, కానీ సుధానందుడు మాత్రం తెలివిగా వ్యవహరించి తనను ఓడించాడు. తను తన తల వెంట్రుకలను నలుగుల్లో తీయించుకోవడం కంటే అవమానం మరోటి ఉండదన్న నిజం గ్రహించిన జమీందారు అందరిలో తన తప్పు ఒప్పుకుని ఆ రోజు మొదలు తిక్క ప్రశ్నలతో వేధించడం మానుకున్నాడు.
ఇష్టం లేని న్యాయం. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ గయ్యాళి. తమకు భగవంతుడింత ఇచ్చాడు కదా అని మిడిసిపడేది. ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగూరులో బంధువుల ఇంట అక్కర అయితే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మసక చీకటి పడుతోంది. గ్రామం కూడా అంత దూరంలో ఉంది. వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురయ్యింది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొన్ని పండినవి ఇంకా కొన్ని పండనివి కనిపించాయి. ఇదిగో కాస్త మామిడి చెట్టెక్కి మంచి పళ్ళుగా చూసి కోసి పెట్టవు, ఈ ఏడు మామిడి పండు ఎట్లా ఉంటుందో రుచే చూడలేదు అన్నది గయ్యాళి గంగమ్మ. పొద్దుపోయింది, కావలిస్తే రేపు బుట్టెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య. నాకిప్పుడే కావాలి, చెట్టెక్కి రెండు పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు తెస్తాట అని సాధించింది గంగమ్మ. గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కటానికి వెళ్ళాడు. ఆయన చెట్టు కిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయనపై పడ్డాడు. రామయ్య కింద పడిపోయాడు, కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా, కావాలన్నా మొగుడి మీద విరుచుకుపడతావుట్రా అని కింద పడిన మనిషిని ఆడిపోయేసాగింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ, అమ్మ తల్లి, నేను కాలు జారి పడ్డాను, కావాలని పడలేదు, దేవుడు సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు. కాని గయ్యాళి గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లెర్ర చేసి చేతులు ఊపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరనా అంటూ తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు. ఇదిగో నువ్వెప్పుడు ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీమీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మన్నాడు గంగమ్మను రామయ్యను. రామయ్య మీద పడిన బసవయ్య అనేవాణ్ణి పిలిపించాడు. అందరు చెప్పింది విన్న మీద న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించి పోనివ్వమని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందకి రావటం చూసి మీద దూకేస్తాడా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటికి వెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అన్నది గంగమ్మ. సరే, అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను. ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు, బసవయ్య దాని కిందకి రాగానే సూటిగా అతని మీద దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టెక్కనా? ఆ మనిషి మీద పడబోయి పొరపాటున కింద పడితే, ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలవెలబోతూ. ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా, మరి బసవయ్య మాట నమ్మవే అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకుని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి పోయింది. కథలు కంచికి, మనం ఇంటికి.